హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే షాపింగ్కి వచ్చామన్నమాట. స్టూడియోకి అయితే తీసుకొచ్చారు. ఈరోజు సంతోష్ వచ్చేసి చిన్న షాపింగ్ ఉందండి, అందుకే మాకు దగ్గరలో ఉన్న జుడియోకి అయితే వచ్చామన్నమాట. లాస్ట్ టైం వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న జుడియోకి వెళ్ళామండి. ఇప్పుడు వచ్చేసి ఇది బోయిన్పల్లిలో ఉన్న జుడియో అన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్న షాపింగ్కి రావడం. లాస్ట్ టైం వెళ్ళిన సికింద్రాబాద్లోనైతే జుడియోలో అసలు కిడ్స్ సెక్షన్ లేదండి, ఓన్లీ మనకే ఉన్నాయన్నమాట, కిడ్స్కి లేవు. సో ఇప్పుడు ఇక్కడ కిడ్స్కి ఉన్నాయన్నమాట తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఏంటి అంటే అకిరాకి తీసుకుందామని వచ్చామండి. లోపలికి వెళ్ళాక అసలు ఏం తీసుకున్నాము, ఎవరెవరికి తీసుకున్నాము, అసలు తీసుకున్నామా లేదా, అసలు షాపింగ్ చేసామా లేదా, నచ్చాయా లేదా చూసేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, స్టార్ట్ చేసేసిందండి శిక్షిత. ఇక వచ్చిందంటే తనకి కావాల్సినవి ఎక్కడున్నాయో వెళ్తుందండి, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి. తనకి కావాల్సినవి ఎక్కడున్నాయి, బొమ్మలైనా లేదంటే ఏదైనా ఏదైనా ఆడుకునే వస్తువులైనా ఎక్కడున్నాయో ఒక ట్రిప్ వేసి వస్తుంది. కథం ఇక ఏదో ఒకటి తీసుకొస్తుంది, కొనివ్వు కొనివ్వు అనేసి చంపేస్తుందండి బాబు. అసలు సంతోష్ ఒకవైపు, నేను నా సెక్షన్లో, శిక్షిత ఏమో తన కిడ్స్ సెక్షన్లో, సంతోష్ ఏమో సంతోష్ డ్రెస్సెస్ అలా తీసుకుంటూ ఉంటారనమాట. కానీ ఎవరు ఎన్ని షాపింగ్ చేసినా పిల్లల మీద ఒక కన్నేసి అయితే ఉంచాలి. శిక్షిత మన చేతుల్లో ఉండదనమాట. సో ఎంత షాపింగ్లో మునిగిపోయినా కూడా తనని గమనిస్తూనే ఉంటానండి. యాక్చువల్లీ అకిరాకి యాపీకి తీసుకుందామని వచ్చామండి, బట్ నాకు కూడా నైట్ డ్రెస్సెస్ లే కొంచెం తీసుకుందామనేసి వచ్చాను. బట్ నాకేమో నైట్ డ్రెస్సెస్ అసలు నచ్చలేదండి, ఎక్కువ కలెక్షన్ కూడా లేదనమాట ఈ స్టూడియోలో. నేను లాస్ట్ టైం అయితే సికింద్రాబాద్ స్టూడియోలో చూశాను. సో అలా కొనుక్కుందామని వచ్చాను, కానీ ఈ స్టూడియోలో నాకేం అసలు నచ్చలేదన్నమాట. అసలు నైట్ డ్రెస్సెస్ ఎక్కువ కలెక్షన్ కూడా లేవు. అండ్ సంతోష్ ఏమో అకిరాకి అండ్ తనకి చూసుకోవడానికి మెన్స్ సెక్షన్కి వెళ్ళిపోయారు. హ్యాపీ ఏమో ఇక అలా 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 టైంపాస్గా తిరుగుతూ ఉందన్నమాట. ఎక్కడెక్కడ బొమ్మలు ఉన్నాయనేసి వచ్చిందండి, పట్టుకొని వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది కావాలి అనేసి అసలు మమ్మల్ని షాపింగ్ చేయనివ్వట్లేదు. ఇది తీసుకుంటారా లేదా, కావాలి కావాలి అంటే సరేలే అన్న బాస్కెట్లో వేసైపో అంటే బాస్కెట్లో వేసేసిందండి. బట్ బిల్లింగ్ చేసేటప్పుడు ప్లానింగ్గా అది మెల్లిగా బాస్కెట్లో నుండి తీసి పక్కనైతే పెట్టేశామండి. బిల్లింగ్ చేసేటప్పుడు ఇక హ్యాపీ కొంచెం స్లీపీ మూడ్లో ఉందన్నమాట, అంతగా పట్టించుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి, ఇంట్లో ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొనిపిస్తుందన్నమాట, అందుకే సంతోష్ కోపడ్డారు. ఇక చూస్తున్నారు కదా, అకిరానందన్ ఏమో ఇంట్లో ఉంటే అస్సలు వంట చేసుకొని ఇవ్వడండి. వీడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎత్తుకుంటుంటే మరీ అస్సలు ఉండట్లేదండి. ఇంట్లో అయితే ఎత్తుకో ఎత్తుకో అనేసి పని చేసుకొని ఇవ్వడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత అసలు ఎత్తుకున్నా కూడా ఉండట్లేదండి వాడికి. షాపింగ్ అన్నా బయటికి వెళ్ళడం అన్నా శిక్షితకి అకిరాకి చాలా ఇష్టం అన్నమాట. హ్యాపీగా స్వేచ్ఛగా ఇలా వాడికి వాడు స్టైల్గా తిరుగుతూ ఉన్నాడండి. బట్ ఎక్కడ పై టైల్స్ కదా అండి, సాఫ్ట్గా ఉంటాయి కదా, పడిపోతాడేమో అనుకున్నాను, కానీ మంచిగా నడుస్తున్నాడు. పెద్ద హీరో అనుకొని స్టైల్గా నడుస్తున్నాడండి. ఎంత లాగినా కూడా అసలు రావట్లేదన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. నేను ఫస్ట్ రాగానే నేను నాకేం ఒక రౌండ్ వేసాను, ఏవి బాగున్నాయి అనేసి నాకేం నచ్చలేదన్నమాట. ఒకసారి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేద్దామనేసి వచ్చాను. నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నానండి. నేను ఏం షాపింగ్ చేశాను, ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే చెప్పల సెక్షన్కి వచ్చామన్నమాట. లాస్ట్ టైం చెప్పలు తీసుకున్నానండి, నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చాయన్నమాట, అందుకని ఈసారి కూడా తీసుకుందాం అనుకున్నాను. చూస్తున్నారు కదా, తనకు కావాల్సింది అయితే అస్సలు వదలదన్నమాట. బిల్లింగ్ చేపించే వరకు అలానే చేస్తుంది. అసలు వీడియో అలో లేదనమాట చెప్పేశారు ముందే, బట్ నేను చిన్న చిన్నగా అలా అలా అక్కడక్కడ తీసేశాను. ఇక ఈ హీరోని చూస్తున్నారు కదా, ఇక వాడి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగేస్తున్నాడండి స్టూడియో మొత్తం. బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. బోయిన్పల్లి స్టూడియోకి వస్తే మాత్రం అసలు మన ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ తీసేసుకోవచ్చు. ఇటు షాప్ క్లాత్స్ అయినా గ్రాసరీస్ అయినా అన్నీ ఉన్నాయండి. ఈ సెక్షన్ మొత్తం క్లాత్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్దగా అటు సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉందండి. కిచెన్ ఐటమ్స్ అయినా లేదంటే బెడ్రూమ్లో అన్నీ చాలా బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి. అసలు చిన్నపిల్లలవి కిచెన్లో అన్ని బాక్సెస్ కానీ, స్టూల్స్, టాయ్స్,
స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ జుడియో వచ్చేసి. నేను నార్మల్గా ఓన్లీ క్లాతింగ్ సెక్షనే ఉంటుంది అనుకున్నాను, బట్ మనకి డీమార్ట్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో అంతకంటే పెద్దగా ఉందన్నమాట. ఒక పెద్ద హాల్ అన్నమాట ఇది, చాలా పెద్దగా ఉంది. నేను వచ్చేసి అసలు షాక్ అయ్యాను, ఏంటి క్లాతింగ్ కాకుండా ఇవన్నీ ఉన్నాయా ఇక్కడ జుడియోలో అనేసి మొత్తం ఒకసారి రౌండ్ వేసామన్నమాట. అసలు చాలా టైం పట్టేసిందండి. వెజిటేబుల్స్ అన్నీ, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి మనకి డీమార్ట్లో. కానీ అట్లా గ్రాసరీస్ తీసుకుంటాం కదా అండి, అక్కడ ఎన్ని ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఈ జుడియోకి వస్తే మాత్రం ఇటు క్లాతింగ్ షాపింగ్ అయిపోతుంది అండ్ ఇటు గ్రాసరీస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పాను డీమార్ట్కి వెళ్ళే బదులు ఇక్కడికి వస్తే అసలు అన్నీ చూసుకోవచ్చు. నిజంగా ప్రతి ఒక్క ఐటెం అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక వీళ్ళిద్దరు వీళ్ళు ఆడుకుంటున్నారండి హ్యాపీ అయితే. ఇక షూస్ ఇప్పేసి, అసలు షూస్ ఎక్కడ వదిలేసిందో కూడా తెలియదండి. అక్కడ చెప్పల సెక్షన్లో షూస్ వదిలేసి ఇక్కడ మొత్తం ఇలా తిరుగుతుందన్నమాట. షూస్ వేసుకోనన్న అంటే అస్సలు వినట్లేదు. మీరు కూడా అమ్మ నువ్వు కూడా తీసేయి చెప్పాలని సంతోష్ నేను నన్ను కూడా చెప్పలు తీసేయమంటుంది. అదేంటో దాని సంతోషం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. టాయ్స్ కూడా చాలా బాగుందండి. టాయ్స్ అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఇందులో, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అఖిరానందన్కి వచ్చేసి ఈ డాగ్ బొమ్మ నచ్చేసిందేమో, దాన్ని పట్టుకొని అటు ఇటు చాలా తిరిగేశాడనమాట. నేనైతే దీనికి శాండీ అని నేమ్ పెట్టేశానమాట, ఎందుకంటే మా ఇంట్లో ఒక డాగ్ ఉండేదండి, చాలా పెద్ద డాగ్ ల్యాబ్ అనమాట. అసలు చాలా ఇయర్స్ ఉందండి, రీసెంట్గా చనిపోయిందనమాట. నాకు ఏ డాగ్స్ టాయ్స్ చూసినా కూడా శాండీనే గుర్తొస్తుంది. చాలా బాధేస్తుందండి. అసలు దానికి ఎంత ప్రేమ ఉండేదంటే మేమంటే చాలా అంటే చాలా ప్రేమ ఉండేది. అక్క వస్తుంది నాన్న అంటే నేను మా అక్క అనమాట. బావలు వస్తున్నారు అంటే సంతోష్నైనా మా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ మా బావనైనా కూడా బావ వస్తున్నాడు అనగానే గేట్ దగ్గరికి వెళ్ళి చూసేస్తుంది, అక్క వాళ్ళు వస్తున్నారు అనగానే గేట్ దగ్గరికి వెళ్ళి చూసేస్తుంది అనమాట. అంత ప్రేమ అండి దానికి. బట్ ఇప్పుడు లేదండి, చనిపోయిందనమాట అది. మా అమ్మనైతే దాన్ని ఎంత కేరింగ్గా చూసేదంటే అసలు మాకంటే ఎక్కువ శాండీని చూసుకునేదనమాట. బట్ కొన్ని ఇయర్స్ ఉందండి, బాగుంది హెల్దీగా ఉంది, బట్ కొంచెం దానికి ఏజ్ అయిపోగానే ఇక చనిపోయిందనమాట. బట్ నాకు చాలా ఇష్టం అండి, శాండీ అంటే చాలా ఇష్టం. ఏ డాగ్ టాయ్స్ చూసినా కూడా అసలు నాకు శాండీనే గుర్తొస్తుంది. శాండీ చనిపోయిన కొద్ది రోజులకే ఇంట్లో సేమ్ శాండీ లాంటి బొమ్మ ఒకటి చిన్న తీసుకొచ్చుకొని పెట్టుకున్నానమాట సెల్ఫ్లో. సో షాపింగ్ అయితే అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ బయటకు వచ్చేసాము, క్యాబ్ బుక్ చేస్తున్నారనమాట ఇక్కడ సంతోష్ వచ్చేసి. యాక్చువల్గా స్కూటీ మీద వద్దాం అనుకున్నామండి, బట్ అసలు ఆఫ్టర్నూన్ టైం కదా, కొంచెం ఎండ్ ఎక్కువగా ఉందన్నమాట. సో పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, స్కూటీ మీద ఏమొద్దులే, నార్మల్గా మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పారనమాట సంతోష్. క్యాబ్లో వచ్చేసాము, ఇక క్యాబ్ బుక్ చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ మేము ఏమేమి తీసుకున్నాము, ఏం షాపింగ్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.